దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుల మరణం ఆయన దృష్టికి, ఆయన దృష్టికి యెహోవా యొక్క భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనదంట. ఇటీవల కాలంలో మన ఆంధ్రదేశంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక మంది దైవ సేవకులు మరణించడం మనం నిత్యం గమనిస్తూ ఉన్నాం, వార్తలు మనకు వస్తూ ఉన్నాయి. ఎంతో విచారకరమైన విషయం. మరణించిన ప్రతి వారి కుటుంబాలకు మా కుటుంబం తరఫున మేము సానుభూతిని, సంతాపాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ భక్తులందరూ మరణిస్తున్నారు, అనేక మంది భక్తులు పరమపదిస్తున్నారు, ప్రభు దగ్గరికి చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇటీవల మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి, ప్రముఖమైన దైవ సేవకులు మరణించడం మనం విన్నాం, చూశాం. బిషప్ ఎర్నెస్ట్ పి కుమానపల్లి గారు. నిజంగా నేను ఈ వాక్యం భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అనే మాటను ఈ దిన ప్రసంగానికి ఎంచుకోవడానికి కారణం బిషప్ ఎర్నెస్ట్ పి కుమానపల్లి గారి యొక్క మరణాన్ని పురస్కరించుకొని, వారి మరణం గురించి, వారి జీవితం గురించి ఆలోచించినప్పుడు ఈ మాట నాకు స్ఫురించింది. నిజంగా గొప్ప దైవ సేవకులు ఎర్నెస్ట్ పి కుమానపల్లి గారు 1959 నుంచి దేవుని పరిచర్యను చేస్తూ ఉన్నట్టుగా మనం ఎరుగుదుము. అద్భుతమైనటువంటి దర్శనం కలిగిన గొప్ప దైవజనులు బిషప్ ఎర్నెస్ట్ పి కుమానపల్లి గారు, వారి ప్రియ సతీమణి రెవరెండ్ రేచల్ జే కుమానపల్లి గారు. ఎంతో ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మరియు ఇతర దేశాల్లో కూడా దేవుని పరిచర్యను తమదైన శైలిలో ప్రభావవంతంగా ఎంతోమందికి దీవెనకరంగా చేశారని చెప్పడానికి నేను ఎంతో ప్రభువునందు ఆనందిస్తున్నాను, అతిశయిస్తున్నాను. వారు అనేక మంది అనాథలైన పిల్లల్ని పోషించారు. అనేక మంది అనాథలైన పిల్లల్ని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్ది, అనేక మందిని దేవుని సేవకులుగా తీర్చిదిద్ది, సమాజంలో ఒక విలువైనటువంటి వ్యక్తులుగా తయారు చేసినటువంటి గొప్ప పరిచర్య, అనాథల మధ్య పరిచర్య వారు జరిగించారు, కుష్ఠరోగుల మధ్య పరిచర్య జరిగించారు, విద్యా వ్యాప్తికి తోడ్పడ్డారు. అంతేకాకుండా దేవుని రాజ్య వ్యాప్తికి అద్భుతమైనటువంటి పునాదులు వేశారు. అనేక సంఘాలను కట్టారు, అనేకమైనటువంటి సంఘాలు స్థాపించి బిషప్ దంపతులు, బిషప్ ఎర్నెస్ట్ కుమారపల్లి గారు, వారు ప్రియ సతీమణి గొప్ప అపోస్తలులుగా పిలువబడుతూ ఉన్నారు. బిషప్ గారు కేవలం సంఘ సేవకుడే కాదు, పాస్టరే కాదు, రెవరెండే కాదు, బైబిల్ టీచరే కాదు, వారు గొప్ప అపోస్తుల పరిచర్య కూడా జరిగించి 1600 సంఘాల్ని స్థాపించినట్లుగా మనం వింటూ ఉన్నాం. ఎంత గొప్ప విషయం! అయితే వారు ఇటీవల మరణించడం, వారి మరణం నిజంగా అందరికీ దుఃఖాన్ని కలిగించింది. వారి ద్వారా మేలు పొందిన వాళ్ళలో మేము రన్ చేసినటువంటి షెకీనా ఫౌండేషన్ కూడా ఉంది అని చెప్పడానికి నేను ప్రభువునందు సంతోషపడుతున్నాను. బిషప్ ఎర్నెస్ట్ కుమారపల్లి గారు మాకు తెలుసు, వారు మాకు తెలుసు, మేము వారికి తెలుసు అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను నేను. మేమెంతో ధనిలం. వారు 94-95 సంవత్సరంలో మేము షెకీనా ఫౌండేషన్ పరిచర్య ద్వారా ఒక డిజేబుల్డ్ చిల్డ్రన్ స్కూల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 ఇయర్ వారు మాకు స్పాన్సర్గా ఉన్నారు. షెకీనా ఫౌండేషన్ యొక్క పిల్లలు, వికలాంగులైన పిల్లలకు వారు పోషకులుగా ఒక 1 ఇయర్ మాకు సహాయపడ్డారని చెప్పడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా మేము రాక్ చర్చ్ మినిస్ట్రీస్, మన్నా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యల్లో మేము కూడా పాల్గొందడానికి వారు మాకు ఎన్నో అవకాశాలు కల్పించారు. మన్నా, ముఖ్యంగా నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మన్నా యువవాణి అనే ఒక కార్యక్రమం ఉండేది. మన్నా యువవాణిలో దాంట్లో మంచి యవనస్తుల కొరకు ఆధ్యాత్మిక లబ్ధి చేకూర్చడానికి, ఆత్మీయ మేలు కొరకు, ఆత్మీయ పోషణ కొరకు చక్కని యవనస్తుల కార్యక్రమాలు రూపొందించే వాళ్ళం.
స్కిట్స్ తయారు చేసేవాళ్ళం, అవి స్కిట్స్ రేడియోలో ప్రదర్శించేవాళ్ళం. ఈ పరిచయలన్నింటిలో కూడా బిషప్ ఎర్నెస్ట్ కుమానపల్లి గారు, వారి యొక్క సతీమణి, వారి కుటుంబం మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి, నన్ను ఎంతో ప్రోత్సహించి ఆ పరిచర్యలో వాడబడే అవకాశాలని నాకు కలిగించారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, బిషప్ గారు నాకు వివాహం నిశ్చయమైన సమయంలో నా పెళ్ళి నేను ప్రసన్న జతపరచబడడానికి వారి చేతుల మీదుగా మా వివాహం జరిగిందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఇది మాకు ఒక జీవితకాలపు ధన్యతగా, ఒక గొప్ప మధురమైన జ్ఞాపకంగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఒక విధంగా ధన్యులంగా ఫీల్ అవుతున్నాం మేము వారి చేతుల మీదుగా మా పెళ్లి జరగడం, మా తలల మీద వారు చేతులు పెట్టి మా కోసం ప్రార్థించి మమ్మల్ని దీవించడం, ఆ దీవెన మా జీవితాల్లో అది నేటికి నిలిచి ఉండడం, మేము ఇతరులందరికీ దీవెనకరంగా వాడబడే గొప్ప కృపను దేవుడు మాకు అనుగ్రహించడం, ఇదంతా దైవ సంకల్పంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకొక యాదృచ్ఛికమైన ఒక విషయం ఏంటంటే, రెండు విషయాలు యాదృచ్ఛికమైనవి. ఒకటి ఏంటంటే, వారు వారి కుటుంబంలో వారు జన్మించిన స్థానం మూడవ స్థానం, మూడవ వ్యక్తి, వారి తల్లిదండ్రులకు ఎర్నెస్ట్ కుమారపల్లి గారు మూడవ సంతానం. నేను మా తల్లిదండ్రులు అయినటువంటి డానియల్ కెజియా డానియల్ గారికి మూడవ సంతానం. ఇదొక యాదృచ్ఛికమైన విషయం. ఇంకోటి ఏంటంటే, నేను జన్మించిన నవంబర్ 1వ తారీఖు, అంటే బిషప్ గారు నాకంటే ముందు జన్మించారు కాబట్టి, చాలా పెద్దవారు కాబట్టి, వారు జన్మించినటువంటి నవంబర్ 1వ తారీఖు రోజే నా జన్మదినం కూడా అదే రోజు ఉందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఎన్నో యాదృచ్ఛికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మరపు రాని మధుర ఘట్టాలు వారితో మాకు ఉన్నాయని చెప్పడానికి మేము ప్రభువునందు అతిశయపడుతున్నాం. వారిని కోల్పోవడం తెలుగు ప్రజలకు, ఈ భారతదేశ క్రైస్తవ సంఘానికి ఎంతో నష్టం. వారి భూమి మీద దేవుడు పంపించినటువంటి ఒక ప్రతినిధిగా వాడబడ్డారు. అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య జీవితకాలం వరకు, వారు జీవించిన 84 సంవత్సరాల చివరి దినాల వరకు కూడా ప్రభు కొరకు వాడబడినటువంటి గొప్ప దైవజనులు. వారికి వారి మరణం సందర్భంగా వారిని మేము మననం చేసుకుంటున్నాం, వారి సేవల్ని మేము స్మరించుకుంటున్నాం. వారి కుటుంబానికి రేచలాంటికి, అదేవిధంగా వారి కుమారుడైనటువంటి బిషప్ సుదర్శన్ కుమానపల్లి గారికి, వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. పరిచర్యలన్నీ అద్భుతంగా గతంలో కంటే కూడా మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళిన విధంగా మీ పరిచర్యలన్నీ దేవుడు అద్భుతంగా జరిగించి కొనసాగించినట్లుగా, ఆయన 2వ రాకడ పర్యంతము మీ పరిచర్యలన్నీ దేవునికి మహిమకరంగా, ప్రజలకు మేలుకరంగా, దేశానికి దీవెనకరంగా కొనసాగాలని మా ప్రార్థన అని ఈ యొక్క సమయంలో మేము తెలియజేస్తూ ఉన్నాము.